అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మాస్కేట్ హోమ్. అద్దె ఇళ్ళైనా సరే, సొంత ఇళ్ళైనా సరే, మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన రెండు ప్రదేశాలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగది అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది సొంత ఇల్లు అయితే పూజ చేయడానికి తప్పనిసరిగా పూజగది అనేది సపరేట్గా ఉంటుంది. అలా అదే అద్దె ఇంటికి వచ్చేసరికి కొన్ని కొన్ని ఇళ్లలో పూజగది సపరేట్గా ఉంటుంది. అదే కొన్ని కొన్ని ఇళ్లలో పూజగదికి అని కొంచెం ప్లేస్ అనేది, షెల్ఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లేస్లోనే దేవుడి పటాలు పెట్టుకొని పూజ అనేది చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ పూజ చేసే స్థలం మాత్రం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొంతమందికి పూజలో దీపం ఎలా వెలిగించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, పూజ గదిలో ఏ ఏ వస్తువులు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనే విషయాల్లో సందేహం ఉంటుంది. అలాంటి సందేహాలు ఒక్కొక్కటికి చక్కటి సమాధానాలు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు 6 పూజ గది చిట్కాలు అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పూజ గదిలో ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. అయితే ఏ దీపాలు ఎలా వెలిగించాలి, ఏ దిశలో వెలిగించాలి, ఏ నూనె వాడాలి, ఎన్ని బత్తులు వేయాలి, ఇలా డీటెయిల్గా అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. అయితే కానీ తప్పకుండా ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి. ఇలా ఒక మట్టి ప్రమిదలో అయినా దీపం వెలిగించడం వల్ల కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఉంటుంది. అలాగే దీపం వెలిగించేటప్పుడు మనం ముందుగా ఈ మట్టి ప్రమిదలోని దీపాన్ని వెలిగించి ఆ తర్వాత మిగతా దీపాలు అనేవి వెలిగించాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మట్టి ప్రమిదలో వెలిగించడం వల్ల మనం కర్పూరం, సాంబ్రాణి, దూప్ స్టిక్స్, ఊదొత్తులు లాంటివి మనం ఈ దీపజ్యోతి నుండి మనం వెలిగించవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని కామాక్షమ దీపం కానీ మిగతా ఏ దీపాల్లోంచి మనం ఇవనేవి వెలిగించకూడదు. ఇంకా మూడో విషయం, పూజ చేసేటప్పుడు అందరూ పూజలో దేవుడికి నైవేద్యం అనేది అనేది అరటిపళ్ళు, ఆకు, వక్క పెట్టడం అనేది సహజం. అలా మనం పెట్టే ఆ తమలపాకులు తప్పనిసరిగా 2, 4, 6, 8 లెక్కలో పెట్టాలి. అయితే కొంతమంది అడుగుతారు, 3 తమలపాకులు పెట్టాలి కదండి, మీరు 2 తమలపాకులు పెట్టమని చెప్తున్నారు అని చెప్పేసి. అయితే ఈ విషయాన్ని నాకు గుడిలో పూజారి గారని చెప్పారు, 2, 4, 8, 6 ఈ లెక్కలో అనేది మనం పెట్టాలి అని చెప్పేసి. మీకు ఒకవేళ 3 కనుక పెట్టడం అనేది అలవాటైపోతే పెట్టుకోండి, అది వేరే విషయం. అయితే ముందుగా మనం గమనించవలసింది, తమలపాకుల కొన అలాగే కాండం భాగం ఎల్లప్పుడూ పూర్తిగా ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. చివరలు అనేవి చినిగిపోయి అస్సలు ఉండకూడదు. అలాగే దేవుడి ముందు మనం ఈ తమలపాకులు తాంబూలం పెట్టేటప్పుడు తొడిమ భాగం స్వామికి కుడివైపుగాను అలాగే కొన భాగం స్వామికి ఎడమ వైపుగా ఉండేలా చూసుకోవాలి. ఇక 4 విషయం ఏంటంటే, మనం పూజలో కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తుంటాం. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయను 1 నిమిషం నీటితో కడిగి ఆ తర్వాత మనం కొట్టినట్టయితే మనం సరి సమానంగా పగులుతుంది. కొంతమంది అడుగుతున్నారు అనమాట, కొబ్బరికాయని తడపకూడదు కదండి, కడగకూడదు కదా అని చెప్పేసి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం పళ్ళు కానీ ఏమైనా వస్తువులు బయట నుంచి తెచ్చి స్వామికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు తప్పనిసరిగా వాటిని శుభ్రం చేసి కడుగుతాం కదండి. బాగా కడిగిన తర్వాత అరటిపళ్ళు కానీ ఏమైనా సరే మనం స్వామికి సమర్పిస్తాం. అదేవిధంగా కొబ్బరికాయను కూడా మనం కడిగి కొట్టడంలో తప్పు లేదు. అలా కొట్టిన కొబ్బరికాయకి మనం ఏం చేయాలంటే, 3 కన్నులు ఉన్నది స్వామివారికి కుడివైపుగాను అలాగే పై భాగం స్వామివారికి ఎడమ వైపున పెట్టాలి. ఇక 5 విషయం ఏంటంటే, గుడిలో అర్చన చేయించినప్పుడు కొట్టిన కొబ్బరికాయను ప్రసాదంగా పూజారి గారికి ఇవ్వడం లేదంటే ఎవరికైనా ఇవ్వడం అనేది మనం చేస్తూ ఉంటాం. అలా చాలా మనం ఇచ్చేటప్పుడు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, 3 కన్నులు ఉన్న కొబ్బరికాయ ముక్కని ఎవ్వరికి ఇవ్వకూడదు. పై భాగాన్ని మాత్రమే ఇవ్వాలి. కింద భాగాన్ని మనం ఇంటికి తప్పనిసరిగా తీసుకువెళ్తేనే మనం పూజ చేసిన అర్చన చేయించిన ఫలితం అనేది పూర్తిగా దక్కుతుంది. ఇక 6 విషయం ఏంటంటే,
అదృష్టం కోసం కొంతమంది మనీ ప్లాంట్స్ అనేవి ఇంట్లో పెంచుకుంటుంటారు. అయితే దీన్ని పెంచడం వల్ల ఏంటంటే డబ్బును బాగా ఆకర్షిస్తుంది, ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది అని చెప్పేసి మనకు ఒక నమ్మకం. అది జరుగుతూ ఉంటుంది కూడా. అయితే కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే మా ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టామండి, కానీ అది మాకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు, ప్రయోజనాన్ని ఇవ్వడం లేదు, మా ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాం. అలా అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ముందు మీ మనీ ప్లాంట్ ప్లాస్టిక్ కుండీలో కనుక ఉంటే కనుక వెంటనే మట్టి కుండీలోకి అనేది మార్చేయండి. అలా చేసినప్పుడు మీరు ఒక రూపాయి బిళ్ళనని ఆ మొదటి మనీ ప్లాంట్ మొదట్లో అనేది పాతి పెట్టండి. ఆ తర్వాత ముఖ్యంగా చేయవలసింది ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో 2 చెంచాల పచ్చి పాలని నీటిలో మిక్స్ చేసి ఆ మనీ ప్లాంట్కి అనేది వేయండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరమైన ఏమైనా అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగిపోయి నగదు ప్రవాహం, ధన ప్రవాహం అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీ జీవితంలో ఆర్థిక పరమైన మంచి మార్పును అనేది చూడగలుగుతారన్నమాట. అయితే మనీ ప్లాంట్ని ఏ విధంగా నాటుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాలు కూడా మన ఛానల్లో వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూసుకోండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకునేందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో మీకు ఒక్క విషయమైనా నచ్చింది అని